ఆంధ్రరాష్ట్ర అవతరణ పురస్కరించుకుని కృష్ణా జిల్లా నందిగామ వాసవి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆరువయస సంఘ నిర్వాహకులు సాయిబాబా నేతృత్వంలో 11 మంది ఆరువయస నిరుపేదలకు పంపిణీ చేశారు. నవంబర్ నెల 1వ తారీఖున ప్రతి నెల పెన్షన్స్ ఆరువయసులో ఉన్నటువంటి పేదలకు 11 కుటుంబాలకి మనం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్స్ ఇస్తున్నాం. 11 కుటుంబాలకి పెన్షన్స్ ప్రతి నెల ఒకరు స్పాన్సర్ చేస్తున్నారు. ఆ స్పాన్సర్లో భాగంగా ఈ నెల నవంబర్ నెలకు గాను మన నందిగమ్మ వాస్తవ్యులు మరి అనేక రకాల సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబం, ఆ కుటుంబం నుంచి మన కుంతం లక్ష్మీనారాయణ గారు మాస్టర్ గారు వారు ఆర్యవేశ బాలభక్త సమాజానికి, తర్వాత శ్రీనివాస ఆర్యవేశ కళ్యాణ మండపానికి, అదేవిధంగా గాంధీ సెంటర్లో ఉన్నటువంటి వినాయక చవితి కమిటీకి వారు అధ్యక్షులుగా ఉంటూ అనేక సామాజిక ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ మనకి తిరుపతి స్థలి అందరిలో మమేకమై ఉన్నారు. వారి ధర్మపత్ని ఇటీవలే మన నందిగామ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం కమిటీకి చైర్మన్గా ఉంటూ అందరిలో మంచి పేరు చేసుకొచ్చున్నటువంటి సోదరిమణి శ్రీమతి కొంచెం విజయలక్ష్మి గారు, ఆ కుటుంబం ఈరోజు అందరికీ కూడా 500 రూపాయలు చొప్పున 11 కుటుంబాలకి 5500 రూపాయలు పెన్షన్ అందిస్తడానికి వారు నేను కోరగానే ఒప్పుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కృతులు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరుగా పిలుస్తాం. వారు వచ్చి ఆ కవర్ తీసుకొని